గారిని శ్రీమతి రజని కుమార్ గారిని వచ్చేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆదరణీయ మహోదయ, శ్రీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మహోదయ్ నడ్డా, జేపీ నడ్డాజీ గారికి, మురళీధర్రావు గారికి, కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, మా అన్న, మా మార్గదర్శి, మమ్మల్ని ఈరోజు ఈ వేదిక మీద మేమంతరం ఇక్కడికి రావడానికి మాకు ఒక అండగా మార్గదర్శిగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా అన్న మోహన్ రావు గారికి, దత్తాత్రేయ గారికి, పేరు పేరున వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా అన్న చెప్పింది అక్షర సత్యం. ఏదైతే మా అన్న మోహన్ అన్న ఈరోజు చెప్పారో ఒకే ఒక్క కారణం వల్ల తెలంగాణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యేంటని ఈరోజు మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మారుమూల గ్రామాల నుండి కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించడం కోసం మనమందరం ఈరోజు కంకణం కట్టుకొని రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి గత 5 సంవత్సరాలు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా అఖండ భారతావళిని ఈరోజు ఒక్కటాటి మీదుగా తీసుకురాగలిగిన సత్తా ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే ఈ దేశంలో మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పవచ్చని చెప్పి తెలియజేస్తున్నారు. వారి నాయకత్వంతో పాటు కూడా ఈరోజు అమిత్ షా గారు, అదే మాదిరిగా నడ్డా గారు, వీరు ముగ్గురు త్రయం, అదే మాదిరిగా రామ్మాధవ్ గారు, మురళీధర్రావు గారు, వీళ్ళందరూ కూడా. నేను ఈరోజు ఇక్కడ ఒకటే అన్న చెప్పాడు, అయినా కూడా నేను కూడా ఒక్క విషయం మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. 2004లో ఒక మంచి ఉన్నత స్థానంలో గ్రూప్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ, ఆ రోజు సార్ పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి, రాజకీయాల కుటుంబం కానప్పటికి కూడా, ఒక దళిత బిడ్డగా ఉన్నప్పటికి కూడా, ఉద్యోగ అవసరం ఎంతైనా ఉన్నప్పటికి కూడా నాయకుడు పిలిచాడని రావడం జరిగింది. కానీ 15 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పరావట్లేదు, నాకు మాటలు రావట్లేదు, బాధపడుతున్నా. ఆయనను వదిలి రావడానికి బాధగానే ఉంది, అయినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో మేమందరం ముందుకు పోవాలని, తెలంగాణలో ఉన్న రాక్షస పాలనని తరిమి కొట్టాలంటే ఒకే ఒక్క ఆయుధం ఈరోజు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నడ్డాజీ, ఆప్నే హమారే సభీ లోకం కో ఆదరణ ఇచ్చేసి మీరందరూ కూడా మాకు సరైన గౌరవం ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, జై భారత్.